హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న, అంటే మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్లా చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఏదైతే స్క్రీన్ మీద చూస్తున్నారో ఇవన్నీ మనం ఆల్రెడీ బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్, బేసిక్స్ టు బ్యాలెన్స్ షీట్లో మాట్లాడుకున్నాం. బట్ స్టిల్ వీటిని డివైడ్ చేసి అప్లోడ్ చేయడానికి కారణం, అవి అప్లోడ్ చేశాక కూడా ఫేస్ వాల్యూ అంటే ఏంటి, డివిడెండ్ అంటే ఏంటి అనే ఒక డౌట్స్ అయితే రావడం జరిగింది. అలాగే దాని ఎగ్జాంపుల్స్తో పాటు చెప్పండి అని చెప్పి కామెంట్స్లో పెడుతూ వచ్చారు ఫ్రెండ్స్. సో సపరేటెడ్గా ఉంటే కన్వీనియంట్గా ఉంటుందని అన్నిటినీ డివైడ్ చేసి వాటికి సపరేటెడ్గా మొత్తం డేటాని అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, అంటే ఇండివిజువల్గా అప్లోడ్ చేయడం జరిగింది. ఓకే, ఇది వీటి గురించి అయితే. అండ్ మీకు నోటిఫికేషన్ అయితే వచ్చిండదు, సో ఏదో ఇష్యూ అనుకోకండి. కేవలం ఇవి ఆల్రెడీ చూసుంటారు బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్లో. సో మళ్ళీ నోటిఫికేషన్ వస్తే అన్నోయింగ్గా ఉంటుంది, మీరు డిస్టర్బ్ అవుతారు ఈ 4 వీడియోస్ 5 వీడియోస్ ఒకేసారి నోటిఫికేషన్స్లో వస్తాయని. ఆల్రెడీ చూసుంటారు అనే ఒక ఉద్దేశంతో వీటికి మాత్రం నోటిఫికేషన్స్ ఆఫ్ చేశాను. సో రెస్ట్ ఇప్పుడు వచ్చే వీడియోస్ అన్నిటికీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి అయితే నేను ఇంకా మాట్లాడలేను. అండ్ అంటే ఏం అంటే నాకు ఇంకా రావట్లేదు, నాకు ఇంకా ఎమోషనల్ అవ్వడం తప్పితే ఇంకేం తెలియట్లేదు. సో బెటర్ దీని గురించి ఆపేయడమే బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా నేను దీని గురించి మాట్లాడను, ఇప్పుడు వీడియో గురించే మాట్లాడతాను. వదిలితే ఏంటంటే మీరు వింటూ ఉండాలి ఒక 1/2 అవర్ 1 అవర్ వరకు. సో ఓకే ఫ్రెండ్స్, ఓకే టు ద టాపిక్ వద్దాం. ఇండెక్స్ ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఇండెక్స్ ఫండ్ అంటే డెఫినెట్లీ మీరు ఆల్రెడీ ఎక్కడో ఒక దగ్గర తెలుసుకో ఉంటారు, ఎవరో ఒకరు మీకు చెప్పుంటారు బయట. సో ఇండెక్స్ ఫండ్ అంటే ఏంటి అనేది బై ఛాన్స్ మీకు అసలు తెలియకపోయినా సరే ఈ వీడియోలో మీకు క్లియర్గా ఈ విషయాలు అయితే నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే ఇండెక్స్ ఫండ్ అంటే ఏంటి, అలాగే ఇండెక్స్ ఫండ్ అంటే ఏంటో తెలుసుకుంటూనే యాక్టివ్ ఫండ్స్ అంటే ఏంటి, ప్యాసివ్ ఫండ్స్ అంటే ఏంటో తెలుసుకుంటారు. అంత దాని తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చాక, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక ఈ ఇన్వెస్టింగ్ అనేది ఎలా స్టార్ట్ అయింది అసలు. సో ఒకసారి ఆలోచించండి, ఆ టైమ్స్లోకి వెళ్ళి మన దగ్గర ఉన్న డబ్బుల్ని వేరే వాళ్ళ దగ్గర ఇస్తే వాళ్ళు ఇంకెక్కడో పెట్టి దాన్ని గ్రో చేస్తారనే మైండ్ సెట్ మనకి రావడానికి ఎవరు కారకులు, అంటే ఈ రివల్యూషన్ ఎవరు క్రియేట్ చేశారనేది చూద్దాం. అదేంటంటే సింపుల్గానే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, అనుసంధానంగా ఈ అడ్వాంటేజెస్ ఏంటి ఇండెక్స్ ఫండ్లో ఉన్నట్లయితే అనే దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ దాని తర్వాత చూసినట్లయితే ఎగ్జాంపుల్గా నిఫ్టీ 50 ఫ్రెండ్స్ మీరు చూస్తూనే ఉంటారా డైలీ, నిఫ్టీ ఇంత పెరిగింది, సెన్సెక్స్ ఇంత పెరిగింది. మీరు ఏదైనా తీసుకోండి, సెన్సెక్స్ అయినా తీసుకోండి, నిఫ్టీ అయినా తీసుకోండి, అదొక ఇండెక్స్ కదా. సెన్సెక్స్ అనేది ఒక ఇండెక్స్, మన నిఫ్టీ 50 అనేది ఒక ఇండెక్స్ అనుకుందాం. సో నిఫ్టీ 50కి సంబంధించి అందరూ నిఫ్టీ 50కి సంబంధించి అంటే ఒక్కొక్క కంపెనీ కూడా, అంటే యూటీఐ ఇది, నెక్స్ట్ ఐసిఐసిఐ ఇది, నెక్స్ట్ హెచ్డిఎఫ్సి ఇది, నెక్స్ట్ ఎస్బీఐ ఇది, వీళ్ళందరూ కూడా అమ్ముతుంటారనమాట అవి. అంటే వాళ్ళందరి దగ్గర ఉంటుంది. మరి వాళ్ళందరి దగ్గర తీసుకోవచ్చా, అంటే ఎవరి దగ్గరైనా తీసుకోవడం ఒకటేనా, లేకపోతే ఇండివిజువల్గా ఒకరి దగ్గర తీసుకున్నది ఇంకొకరి దగ్గర తీసుకున్న దానికి డిఫరెన్స్ ఉంటుందా, అంటే ఎవరి దగ్గర కొన్నా ఒకటేనా ఫైనల్గా? కాదు ఫ్రెండ్స్, అందరూ చేసే ఒకే పని అయినా, అంటే యూటీఐ వాళ్ళు, ఐసిఐసిఐ వాళ్ళు, హెచ్డిఎఫ్సి వాళ్ళు, ఎస్బీఐ వాళ్ళు అందరూ చేస్తున్నది ఆ నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం అయినా సరే డిఫరెన్స్ ఉంది. సో ఏంటి ఆ డిఫరెన్స్, మనం ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఏం చెక్ చేసుకోవాలి అనే దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కానీ చేయనట్లయితే మాత్రం వీడియోని చూడండి కంప్లీటెడ్గా. సో నిజంగానే బాగానే చెప్పారు. సో నెక్స్ట్ ఈ మన వీడియోస్ని చూసి బాగానే ఉంది ఛానల్ అనుకుంటే నేను సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, సో దానికిలో క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో స్ట్రైట్ ఫార్వర్డ్, ఫస్ట్ ఇండెక్స్ ఫండ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది ఆల్రెడీ మన వీడియో నిఫ్టీ 50 అనాలిసిస్ చూసిన వాళ్ళకైతే ఇది గుర్తొస్తూ ఉంటుంది. సపోజ్ మీరు నిఫ్టీ 50 ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకుంటే, ఓకేనా, సో నిఫ్టీ 50 ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే, సో మీరు ఏదో ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకుంటే యూటీఐ కానీ, ఐసిఐసిఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఎస్బీఐ కానీ, ఎవరిని సెలెక్ట్ చేసుకున్నా సరే, ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటే మీరు ఒక 100 రూపీస్ ఈ నిఫ్టీ 50కి సంబంధించిన ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఆ 100 రూపీస్లోంచి 11% వరకు, అంటే 10.99% ఏంటంటే ఆ ఫండ్ కంపెనీ ఏదైతే ఉంటుందో అది హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అలాగా మిగతా వాటిల్లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ యాక్సిస్ బ్యాంక్లో కూడా 3.44%, మీరు పెట్టిన 100% అమౌంట్లోంచి 3.44% వీటిలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తారు ఫ్రెండ్స్. సో ఈ టైప్ ఆఫ్ పర్సంటేజ్ల ప్రకారమే ఇన్వెస్ట్ చేస్తారు. సో దీంట్లో ఎవరైతే ఫండ్ మేనేజర్ ఉంటారో, ప్రతి ఫండ్కి ఫండ్ మేనేజర్ ఉంటారు. సో తను ఏమన్నా ఈ స్టాక్స్ గురించి రీసెర్చ్ చేసి ఇవి బాగున్నాయా లేదా, లేకపోతే వీటికి రిజల్ట్స్ బాగున్నాయా లేదా, నెక్స్ట్ ఫ్యూచర్ ఉందా లేదా ఈ సెక్టార్స్ కానీ చూసుకొని ఇన్వెస్ట్ చేస్తారా? కాదు. నిఫ్టీ 50 వాళ్ళు ఏదైతే పెట్టుకున్నారో స్టాక్స్ అండ్ దాంట్లో ఏదైతే వెయిటేజ్ ఇచ్చున్నారో దాని ప్రకారమే వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, సో ఇది మీకు ఆల్రెడీ నేను నిఫ్టీ 50 అనాలిసిస్ చెప్పేటప్పుడైతే క్లియర్గా ఈ మొత్తం మీకున్న పీడిఎఫ్ మొత్తం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అది మీకు డిస్క్రిప్షన్లో కానివ్వండి లేదంటే కామెంట్స్లో పిన్ చేస్తాను ఫ్రెండ్స్, చూడాలనుకున్నా చూడండి. మీకు బెటర్ ఇండెక్స్ దాంట్లో ఉన్న వెయిటేజ్ ఏంటి అండ్ ఆ పర్సంటేజ్లు ఏంటి అనేది మీకు ఐడియా అయితే వస్తుంది, ఫైన్. సో ఇప్పుడు మనం యాక్టివ్ ఫండ్స్ అంటే ఏంటి, ప్యాసివ్ ఫండ్స్ అంటే ఏంటి అనేది ఈ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పుకున్నామా, దానికి రిలేటెడ్గా మాట్లాడేసుకుందాం. సో ఫండ్స్ అనేటివి 2 టైప్స్లో ఉంటాయి ఫ్రెండ్స్, ఒకటి యాక్టివ్గా ఉంటుంది, ఒకటి ప్యాసివ్గా ఉంటుంది.
సో ఫస్ట్ యాక్టివ్ ఫండ్స్ అంటే ఏ ఫండ్ లో అయితే ఫండ్ మేనేజర్ తన స్కిల్స్ ని యూజ్ చేయాల్సి వస్తుందో, సో తన నాలెడ్జ్ ని యూజ్ చేసి స్టాక్స్ ని ట్రాక్ చేసి వాటికి సంబంధించిన రిజల్ట్స్ ని అనలైజ్ చేసి, అలాగే ఇండస్ట్రీని అనలైజ్ చేసి, ఎకానమీని అనలైజ్ చేసి, ఫైనల్ గా ఓవరాల్ గా స్టాక్ ని సెలెక్ట్ చేసుకునే విధానం ఉంటుందో అది యాక్టివ్ ఫండ్స్ అనమాట. ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక అంటే స్మాల్ క్యాప్ కానివ్వండి, మిడ్ క్యాప్ కానివ్వండి, లార్జ్ క్యాప్ కానివ్వండి, లేదంటే ఏదైనా ఒక బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న తీసుకున్నా సరే, మీరు ఎటువంటిది మీరు ఒక స్పెసిఫిక్గా కాకుండా అంటే ఇండెక్స్ రిలేటెడ్గా కాకుండా రెస్ట్ ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేస్తే మ్యాక్సిమం అది యాక్టివ్ ఫండే. దాంట్లో ఫండ్ మేనేజర్ అనే అతను చాలా కీలకంగా ఉంటాడు. సో ప్యాసివ్ ఫండ్ అంటే ఏంటనే చూసినట్లయితే దీంట్లో ఫండ్ మేనేజర్ చేసే పని పెద్దగా ఉండదు ఫ్రెండ్స్. ఎందుకు, నిఫ్టీ 50 వాళ్ళే స్టాక్స్ ఇచ్చేస్తున్నారు కదా. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ 10.99% అని చెప్పేస్తున్నారు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ 10.99% అని చెప్పేశాక మనం ఒక 100 రూపీస్ పెడితే దాంట్లోంచి ఆల్మోస్ట్ 10.99 రూపీస్ ఖచ్చితంగా ఫండ్ మేనేజర్ దాంట్లో వేయాల్సిందే. ఓకేనా, సో నార్మల్గా చెప్తున్నాను, ఓవరాల్గా చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ ఫండ్ మేనేజర్ ఏంటి, తనకున్న తెలివితేటల్ని, ట్రాక్ రికార్డ్ని, అంటే తనకున్న ఎక్స్పీరియన్స్ని వాడి ఒక స్టాక్ని సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ప్యాసివ్. ఓకే, సో ప్యాసివ్ ఫండ్ అంటూ ఉంటాం. అసలు ఇండియా గురించి మాట్లాడితే ఫస్ట్ థింగ్ ఎప్పటి నుంచి ఏమైంది మన ఇండియాలో చూస్తే, మనకి ఆఫ్టర్ 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చాక మనకి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, అలా కంటిన్యూ అయిపోతున్న ఇండియాలోకి ఎవరు రెవల్యూషన్ తీసుకొచ్చారంటే డెఫినెట్లీ ఎల్ఐసి అనుకోవచ్చు. డెఫినెట్లీ మీ అందరికీ తెలిసి ఉంటుంది, మ్యాక్సిమం మనకు తెలిసిన అంటే మనకు తెలిసిన చుట్టుపక్కల ఉన్న ఎవరో ఒకరికి ఖచ్చితంగా ఒక ఎల్ఐసి పాలసీ అయితే వేసేస్తుంటారు ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం వేయకపోయినా మనకు తెలిసిన వాళ్ళు ఆల్రెడీ ఒక ఎల్ఐసి పాలసీ అయితే వేస్తుంటారు. అంటే అంత డీప్గా వెళ్ళింది, మనకు తెలిసిన వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ వేశారో లేదో తెలియదు, స్టాక్ మార్కెట్లో ఉండుంటారో లేదో తెలియదు, కానీ ఎల్ఐసి పాలసీ అయితే ఒకటి వేస్తుంటారు. సో వాళ్ళేంటి, వాళ్ళ ఏజెంట్స్ని ట్రైన్ చేసి బయటికి పంపించి అందరితో అంటే అందరితో మాట్లాడించి వాళ్ళకి చెప్పి మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి, సో ఇక్కడ మాకు ఇవ్వండి లేకపోతే మీకు ఇంత పర్సెంట్ ఇస్తాం, 8-9% ఇస్తాం, 7-8% ఇస్తాం అని చెప్పి ఏజెంట్స్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 2% కంటే అబో ఎంతో కమిషన్ ఛార్జ్ చేస్తున్నా, నాకు తెలియదు ఎంత పర్సెంట్ అనేది. సో దాని తర్వాత ఏమైంది, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు వచ్చారు. సో మ్యూచువల్ ఫండ్స్ వచ్చి ఏం చెప్పారు, ఎల్ఐసి మీకు స్టాండర్డ్ సెక్యూరిటీస్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది, దాని నుంచి వచ్చే రిటర్న్స్ ఎంత వస్తున్నాయి మీకు పెద్దగా రావట్లేదు, మీరు అదే మ్యూచువల్ ఫండ్స్లో వేశారంటే మేము స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీకు అరౌండ్ ఒక 14% లేకపోతే 13% రిటర్న్స్ చూపిస్తాం అంటే చెప్తారు ఫ్రెండ్స్, చెప్పేది చెప్తారు బట్ రావాలి ఖచ్చితంగా, గ్యారంటీ ఎవరూ రాయరు. ఓకేనా, సో మ్యూచువల్ ఫండ్స్ రాయో ఇలా మీకు ఖచ్చితంగా ఇయర్లీ ఇంత పర్సెంట్ రిటర్న్ వస్తుందని చెప్పడం ద్వారా ఏంటంటే నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి కొంచెం పాపులారిటీ గెయిన్ వస్తూ వచ్చాయి. సో దీంట్లో కూడా బ్రోకర్స్ ఉన్నారనమాట, అంటే దీంట్లో కూడా మనకి ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో వాళ్ళే సెల్ చేస్తూ వచ్చారు. ఎవరికి తెలియదు మ్యూచువల్ ఫండ్ ఇప్పుడులాగా మనకి గ్రో యాప్, పేటిఎం ఇవన్నీ తెలియదు. సో వాళ్ళ ద్వారానే వేసేవాళ్ళు, వాళ్ళే ఇంటికి వచ్చి అన్ని డాక్యుమెంట్స్ ఫిల్ చేసి లేకపోతే మనల్ని రమ్మని బ్యాంక్కి లేకపోతే వేరే వేరే దగ్గరికి, సో మొత్తం చేసేవాళ్ళు. బట్ దాని తర్వాత ఏమైందంటే వీళ్ళు ఏంటంటే రెగ్యులర్ ప్లాన్ని మనకి ఇచ్చేవాళ్ళు అనమాట, అంటే వాళ్ళ కమిషన్ వెళ్తూ వెళ్ళేది. దాని తర్వాత రెవల్యూషన్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ మార్కెట్లో. ఈ జీరో ద కాయిన్ కానివ్వండి, జీరో ద కాయిన్ అలాగే జీరో ద కాయిన్, దాంతోపాటు పేటిఎం అని అండ్ దాంతోపాటు గ్రో యాప్ అండ్ దాంతోపాటు కువేరా, సో ఈ టైప్ ఆఫ్ యాప్స్ అన్ని వచ్చేసాయి అనమాట. వీళ్ళందరూ ఏం చెప్పడం స్టార్ట్ చేశారంటే అంటే ఏం ఇండికేట్ చేయడం స్టార్ట్ చేశారంటే మీరు రెగ్యులర్ ఫండ్ వేయడం ద్వారా మీరు కమిషన్స్ అనేటివి ఎక్కువ పే చేయాల్సి వస్తుంది, అలా కాకుండా మీరు డైరెక్ట్ ఫండ్ వేస్తే, ఆ మ్యూచువల్ ఫండే మళ్ళీ ఇక్కడ కూడా మ్యూచువల్ ఫండే, డైరెక్ట్ ఫండ్ వేసినట్లయితే మీరు ఎవరికి కమిషన్ పే చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కంపెనీతోనే మీకు డీలింగ్ ఉన్నట్లు ఉంటుంది, మేము కూడా మీ దగ్గర కమిషన్ ఛార్జ్ చేయమన్నారు. జీరో ద కాయిన్ ఒకప్పుడు ఛార్జెస్ తీసుకుంటూ వచ్చేది బట్ ఇప్పుడు అది కూడా ఛార్జెస్ తీసుకోవడం మానేసింది. సో డైరెక్ట్ ఫండ్ మ్యూచువల్ ఫండ్ వేస్తూ వచ్చారు ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇది ఒక రెవల్యూషన్ అనుకోవచ్చు ఈ పాయింట్ అనేది. ఇక్కడ ఏంటంటే చాలా మందికి ఉద్యోగాలు కానివ్వండి, వాళ్ళ లైఫ్ లీడింగ్ కానివ్వండి తగ్గిపోయింది, ఎందుకంటే కమిషన్స్తో బతికే వాళ్ళందరూ కూడా ఇది వచ్చాక కష్టమైపోయింది. దాని తర్వాత డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ తర్వాత ఇండెక్స్ ఫండ్ పాపులారిటీకి రావడం జరిగింది ఫ్రెండ్స్. అదేంటి, ఇక్కడ నేను ఎవరికి కమిషన్ పే చేయట్లేదు కదా, మళ్ళీ ఇండెక్స్ ఫండ్లోకి వేయడం వల్ల అడ్వాంటేజ్ ఏమని చెప్పుకుంటూ వచ్చారంటే మీరు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్లో కూడా మీరు ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో, ఇందాక మీకు చెప్పానా అంటే మీకు ఈ ఎక్స్పెన్సెస్ అనేటివి ఫండ్ మేనేజర్కి వెళ్తూ ఉంటాయి అలాగే టీమ్కి వెళ్తూ ఉంటుందని, సో ఈ ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ అయిపోతుంది. అదే ఇండెక్స్ ఫండ్లో అయితే మీరు ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు, అంటే ఎవరికి ఇన్ ద సెన్స్ చాలా తక్కువ పే చేయాలి. ఓకే, సో చాలా తక్కువ పే చేయడం ద్వారా మీరు ఇంకా ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఈ వారెన్ బఫెట్ గారు కూడా అదే చెప్తారు ఫ్రెండ్స్, ఇలా మీరు ఎక్స్పర్ట్స్కి పే చేయాల్సిన అవసరం లేదు, దీంట్లో అయితే మీకు ఇంకా అది కాంపౌండ్ అవుతూ వెళ్తుందని చెప్తారు. ఎస్ఐపి మోడ్లోనే ఇన్వెస్ట్ చేయండి. ఎస్ఐపి మోడ్ అంటే మీరు ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా, అంటే సపోజ్ నా దగ్గర ఒక 100 రూపీస్ ఉంటే నేను వీక్లీ ఒక 10 రూపీస్కి కొనుక్కుంటూ వెళ్ళిపోతాను అనమాట ఆ మ్యూచువల్ ఫండ్, లేదంటే మంత్లీకి, లేదంటే 2 మంత్స్కి ఒకసారి కొనడం ద్వారా ఏంటంటే మీకు ప్రైస్ యావరేజ్ అవుతుంది. యావరేజ్ కాన్సెప్ట్ అనేది ఇంచుమించు
కాంపౌండింగ్ అంటే ఎయిత్ వండర్ అంటూ ఉంటారా? సో ఎయిత్ వండర్ లాగే ఈ యావరేజ్ కాన్సెప్ట్ అనేది కూడా చాలా పెద్ద వండర్ ఫ్రెండ్స్. మీరు ఒకేసారి కొనడం కంటే మీరు అప్పుడప్పుడు అప్పుడప్పుడు యావరేజ్ చేసుకుంటూ ఏంటంటే మీకు ఒక బెటర్ ప్రైస్ డిస్కవరీ అనేది జరుగుతుంది. మీకు అండర్ వాల్యూడ్గా ఉంది, చాలా చీప్గా ఉంది అనుకుంటే కొనుక్కోవడంలో తప్పేం లేదు. బట్ బెటర్ మీకు అసలు తెలియదు అనుకుంటే మాత్రం ఎస్ఐపి మోడ్లో వెళ్ళిపోతూ వెళ్ళండి. మీ దగ్గర ఏది ఉందో దాన్ని ఒక 10 పార్ట్స్గా డివైడ్ చేసుకుని మంత్లీ 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 వెళ్ళిపోండి, అదన్నిటికంటే బెటర్. సో చూసినట్లయితే ఇప్పుడు మీకైతే చూపించేశాను. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఫ్రెండ్స్, నిఫ్టీ 50. సో ఈ నిఫ్టీ 50కి సంబంధించి అందరూ అమ్ముతారనమాట. అంటే యూటీఐ కానివ్వండి, ఎస్బీఐ కానివ్వండి, లేకపోతే ఐసిఐసిఐ, అలాగే హెచ్డిఎఫ్సి, వీళ్ళందరూ కూడా నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ అమ్ముతూ ఉంటారు. మరి ఏంటి, మరి యూటీఐ దగ్గర తీసుకోవడానికి రీజన్ ఏంటి, ఎస్బీఐ దగ్గర తీసుకోవడానికి రీజన్ ఏంటి, ఐసిఐసిఐ దగ్గర తీసుకోవడానికి రీజన్ ఏంటి, అండ్ హెచ్డిఎఫ్సి దగ్గర తీసుకోవడానికి రీజన్ ఏంటి? అందరూ కూడా ఒకే దాంట్లో పెడుతున్నారు ఫ్రెండ్స్, నిఫ్టీ 50. సో ఇప్పుడు నేను మీకు ఏదైతే చూపించబోతున్నానో ఫ్రెండ్స్, అవి కేవలం నేను మీకు ఇలా ఉంటుంది అని చెప్పడానికి. మీరు కూడా మీరు ఒకసారి మీరు యాక్టివ్గా ఒకసారి మీ రీసెర్చ్ మీరు అయితే చేయండి. ఇక్కడ మీరు చూస్తే యూటీఐ ఇండెక్స్ ఫండ్ అని ఉందా, డైరెక్ట్ ప్లాన్ అనమాట నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను. ఇక్కడ మీరు గమనిస్తే నేను డైరెక్ట్ ప్లాన్ సెలెక్ట్ చేస్తే నాకు ఎక్స్పెన్స్ రేషియో 0.1% పడింది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రెగ్యులర్ ప్లాన్ సెలెక్ట్ చేస్తాను చూడండి, 0.17% పడింది అనమాట. సో ఆ 0.07% ఎవరికి వెళ్తుంది అయితే? ఇప్పుడు మనం ఈ ప్లాన్ తీసుకోవచ్చు లేదంటే ఈ ప్లాన్ తీసుకోవచ్చు. ఈ ప్లాన్ లో మనకి 0.07% ఎక్కువగా ఉంది, అది ఎవరికి వెళ్తుంది? కమిషన్ ద్వారా వెళ్తుంది ఫ్రెండ్స్. సపోజ్ నేను మీకు అంటే నేను మీకు చెప్పి వేయించాను అనుకోండి, ఆ 0.07% అనేది వెళ్ళడం జరుగుతుంది. సో అది పెద్ద అంటే దాన్ని అంటే దానివల్ల మనం ఏదో లక్షలు నష్టపోతాం 1, 2 ఇయర్స్, 3 ఇయర్స్లో అని నేను చెప్పను. కానీ మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకుంటే మాత్రం మీకు ఒక డిఫరెన్స్ అనేది డ్రాస్టిక్గానే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకు అంటే మీరు ఎలాగైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళకు కూడా అలా డబ్బులు వస్తున్నట్టు కదా, యాజ్ ఎ బ్రోకర్గా వాళ్ళకు కూడా డబ్బులు వస్తూ ఉన్నట్టు. సో ఎక్స్పెన్స్ రేషియో డైరెక్ట్ ప్లాన్స్ చూపిస్తున్నాను మీకు, యూటీఐది కానీ, ఐసిఐసిఐది కానీ, హెచ్డిఎఫ్సిది కానీ, ఎస్బీఐది కానీ, అన్ని డైరెక్ట్ ప్లాన్స్ చూపిస్తాను. ఎక్స్పెన్స్ రేషియో చూడండి, ఇక్కడ 0.1% ఉంది, అంతేనా? ఇక్కడ ఎంత ఉంది ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ వాళ్ళది? 0.1% ఉంది. అండ్ హెచ్డిఎఫ్సి వాళ్ళది ఎంత ఉంది? 0.15% ఉంది. సేమ్ ఫండ్, సేమ్ నిఫ్టీ 50 డైరెక్ట్ ప్లానే. ఓకే, ఎస్బీఐ చూడండి ఫ్రెండ్స్, 0.28% ఉంది. 0.1% ఏమో ఇక్కడ ఉంది, ఎస్బీఐ వెళ్ళి 0.28% ఉంది. అంటే మీరు ఎస్బీఐలో ఇండెక్స్ ఫండ్ వేసినట్లయితే మీకు అంటే ఇప్పుడు మీరు ఎస్బీఐలో వేసి నేను యూటీఐలో వేస్తే మీకంటే కూడా నాకే మంచి ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి ఆన్ గోయింగ్ విత్ టైంతో, అర్థమవుతుందా? సో ఎక్స్పెన్స్ రేషియో ఎవరి దగ్గర తక్కువ ఉందో వాళ్ళ దగ్గర వేయడం అనేది బెస్ట్ థింగ్. సో ఇప్పుడు ఎవరు విన్ అయ్యారంటే యూటీఐ అండ్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ విన్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 0.1 అండ్ ఇక్కడ 0.1% ఉంది, రెండింటికి ఒకటే ఉంది. బట్ రెగ్యులర్లో చూద్దాం ఇద్దరికి, అంటే కమిషన్స్ వైడ్గా చూస్తే ఎవరు ఎక్కువగా బ్రోకర్స్కి కమిషన్స్ ఇస్తున్నారని చూస్తే వీళ్ళు చూసారా ఫ్రెండ్స్, 0.45% బ్రోకర్స్కి కమిషన్. అంటే మీకు నార్మల్గా డైరెక్ట్లో వేస్తే మీకు 0.1%. అంటే ఈ ఎక్స్పెన్స్ రేషియో అనేది ఈ రెగ్యులర్ ప్లాన్లో అంచుమించి ఒక ట్రిపుల్ ఉందని చెప్పుకోవచ్చు. సో ఐసిఐసిఐలో ఎవరైతే పనిచేస్తున్నారో సో వాళ్ళ దగ్గర కానీ మీరు మ్యూచువల్ ఫండ్ వేసినట్లయితే అసలు కంపెనీకి ఫండ్ మేనేజర్లు వాళ్ళందరికంటే కూడా మీకు ఎవరైతే వేయించారో వాళ్ళకి మంచి లాభం వస్తుంది అనమాట. ఇక్కడ అలా కాదనమాట, యూటీఐలో ఎవరైతే పనిచేస్తున్నారో లేకపోతే యూటీఐ కింద ఎవరైతే వీళ్ళు అంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉంటారు, సో వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు వేయించినట్లయితే పెద్ద ఉపయోగం ఏం లేదు ఇక్కడ. సో ఐసిఐసిఐలో కొంచెం బాగా సంపాదించవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మాక్సిమం డైరెక్ట్ ప్లాన్ అని క్లియర్గా అడిగి తెలుసుకోండి. మీరు ఏదైతే వేస్తున్నారో అది మీరు లాంగ్ టర్మ్కి వేస్తుంటే మాత్రం మీరు రెగ్యులర్ ప్లాన్ వేసినట్టయితే ఖచ్చితంగా చాలా డిఫరెన్స్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం పక్కా, ఇది మాత్రం నేను క్లియర్గా చెప్పగలను. ఓకేనా? సో నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ పెరుగుతుంది అనుకుంటే మాత్రం ఇండెక్స్ ఫండ్ డెఫినెట్లీ పెరగాల్సిందే. ఎందుకంటే మార్కెట్ పెరిగిందా మార్కెట్ తగ్గిందా అని చూసేదే మనం నిఫ్టీని సెన్సెక్స్ని. సో నిఫ్టీ చూపించాను ఫ్రెండ్స్, మీరు సెన్సెక్స్ ఇంకా బెటర్ రిటర్న్స్ ఇచ్చినట్లు మనకు కనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో. సో సెన్సెక్స్ సంబంధించిన ఫండ్స్ కూడా ఉన్నాయి. సో అప్పుడు కూడా మీరు ఈ వెబ్సైట్ గుర్తుపెట్టుకుని valuerisearchonline.com. సో అక్కడ మీరు సెర్చ్ చేసి మీకు కావాల్సింది అక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో ఎలా ఉంది, డైరెక్ట్కి ఎలా ఉంది, రెగ్యులర్కి ఎలా ఉంది అనేది చెక్ చేసుకొని దాని తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్గా కంపెనీ వెబ్సైట్కి వెళ్ళొచ్చు. సో ఆ కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను, ఏదైతే ఈ డైరెక్ట్ ప్లాన్స్ని అంటే అలో చేసే వెబ్సైట్స్ లైక్ జీరోదా కాయిన్ కానివ్వండి, పేటిఎం మనీ కానివ్వండి, కువేరా కానివ్వండి, గ్రో యాప్ కానివ్వండి, వీటిల్లో మనం డైరెక్ట్గానే కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. వాటిల్లో కమిషన్స్ అనేటివి ఉండవు ఫ్రెండ్స్, డైరెక్ట్గానే మనం కొనొచ్చు, వాటికి ఎటువంటి ఛార్జెస్ మనం పే చేయాల్సిన అవసరం లేదు. సో నేను చెప్పాను మీకు యాప్స్ మీకు తెలిస్తే మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు చేసేయడమే, లేదు నాకు ఇబ్బందిగా ఉందనుకుంటే మీరు ఏ యాప్ అయితే ఎక్కువగా కామెంట్స్లో అడుగుతారో నేను ఆ యాప్ గురించి ఒక డెమో అయితే చేస్తాను ఫ్రెండ్స్.
సో మీరు ఏ యాప్ లోంచి ఇన్వెస్ట్ చేయడం మీకు తెలియాలనుకుంటున్నారో ఆ యాప్ గురించి చెప్పండి, లేదు డైరెక్ట్ గా ఇలా వెబ్సైట్ లోకి వెళ్ళి చేసే పని చెప్పండి అంటే మీరు ఒక్కొక్క వెబ్సైట్ లోకి వెళ్ళి చేసి అక్కడే మీరు సెల్ చేసుకోవచ్చు, డైరెక్ట్ గా కూడా అక్కడ చేసుకోవచ్చు. సో వెబ్సైట్ కావాలా, యాప్స్ రిలేటెడ్ గా కావాలా, లేకపోతే ఒకటి రెండుగా కంబైన్ గా కావాలా, వెబ్సైట్ యాప్ రెండు కావాలని ఇలాగా మీకు ఏదైనా కామెంట్స్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినెట్లీ దాని గురించి కూడా మన దాంట్లో ఒక వీడియో అనేది వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే, అండ్ వీడియోని ఎండ్ చేసేటప్పుడు చెప్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్, స్టార్టింగ్ లో మీ టైం వేస్ట్ చేయాలని కాదు, ఎండ్ చేసేటప్పుడు చెప్తున్నాను. దీనికి పెట్టిన కామెంట్స్ ఏదైతే ఉన్నాయో అది యూట్యూబ్ లో కాదు ఫ్రెండ్స్, నాకు నాలో ఉండిపోయే కామెంట్స్ అనేటివి, ప్రతిదీ చూశాను అండ్ నాకు నైట్ అసలు ప్రాపర్గా స్లీప్ కూడా రాలేదు. అంత నిజంగా అంత ఇంకేం మాట్లాడాలో తెలియట్లేదు ఫ్రెండ్స్, ఎక్కువగా లాగాలనుకోవట్లేదు దాని గురించి కూడా. సో ఒక ఫ్యామిలీ అని అనేసుకుంటున్నాం కదా, సో అనేసుకున్నాక థ్యాంక్స్, అది ఎంత అవసరం లేదనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో, అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే ఎప్పటిలాగే ఫ్రెండ్స్ లైక్ చేయడానికి ట్రై చేయండి, అలాగే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దానికి ముందు సబ్స్క్రైబ్ వస్తుంది, ఫస్ట్ సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్, అంతవరకు టేక్ కేర్, జై హింద్.